గొప్ప పార్లమెంటేరియన్, ఆయన మరణం దేశానికి తీరని లోటు అని సిపిఎం సీనియర్ నేత రాఘవులు అన్నారు. 10 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు, స్పీకర్గా పనిచేశారు అన్నారు. ప్రజాస్వామ్య విలువలను, సమాఖ్య విలువలను కాపాడారని కొనియాడారు. బీజేపీ టీడీపీ నేతల వ్యవహారం వ్యక్తిగతంగా ఉందని ఆయన అన్నారు. పార్లమెంటేరియన్ ప్రజాసేవకుడు సోమనాథ్ చటర్జీ గారు ఈరోజు మరణించారు. వారి మరణానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రగాఢమైన విచారాన్ని వ్యక్తం చేస్తుంది, వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తుంది. ఆయన 10 సార్లు సిపిఎం ఎంపీగా పార్లమెంట్లో పనిచేశారు, లోక్సభ స్పీకర్గా అమోఘమైన కృషి చేశారు. అటు ప్రజాస్వామిక పద్ధతుల్ని పాటించడంలోనూ, సభను సక్రమంగా నడపడంలోనూ చాలా గొప్ప పాత్ర నిర్వహించారు. ఫెడరల్ హక్కుల్ని, అలాగే ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటంలో కీలక పాత్ర నిర్వహించారు. అదే సందర్భంలో ఆయన గొప్ప ప్రసిద్ధిగాంచిన న్యాయవాది. ఆ న్యాయవాది వృత్తిలో కూడా ఎప్పుడు ప్రజల తరఫునే నిలబడ్డారు. ముఖ్యంగా కార్మిక వర్గం యొక్క కేసులను విచారణ చేయడంలోనూ, అలాగే రైల్వే సమ్మె సందర్భంలో మూకమ్మడిగా ఉద్యోగులను తీసేసినప్పుడు వాళ్ళని రక్షించడంలోనూ ఆయన గొప్ప పాత్ర నిర్వహించారు. అటువంటి వారిని ఈరోజు దేశం కోల్పోవడం అని చెప్పేసి తీరని లోటు. వారికి పార్టీ మరొకసారి వారి మరణానికి విచారం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి